హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్కినేని నాగార్జున వయసు 64 సంవత్సరాలు, లుక్ లో మాత్రం 40 సంవత్సరాలు అన్నా కూడా తప్పులేదు. ఇక 4 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఈ సినిమాలు చేస్తూ మంచిగా రాణిస్తున్నాడు మన స్టార్ హీరో. అయితే ఆయన నటించిన తాజా చిత్రం నాసమరంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. ఇకపోతే సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసింది అనేది చూసేద్దాం. మరి అదేవిధంగా విక్టరీ వెంకటేష్ నటించిన సైందో సినిమా కూడా కంపేర్ చేసి బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసింది అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అక్కినేని కింగ్ నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ తెరకెక్కించిన నాసమరంగ మూవీకి 4 రోజుల్లో బాగానే కలెక్షన్స్ అయితే వచ్చాయి. నాసమరంగ చిత్రానికి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కలుపుకొని 11.20 కోట్లు షేర్ అయితే రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 21.8 కోట్లు అయితే రాబట్టింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ విషయాన్ని పక్కన పెడితే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సైందో మూవీ కలెక్షన్స్ విషయానికి వద్దాం. అయితే ఫ్యామిలీ హీరోగా తనకంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈయన నటించిన తాజా చిత్రమే సైందో. పానిండియా లెవెల్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్ అయితే సొంతం చేసుకుంది. ఫలితంగా సినిమా కలెక్షన్లు రోజు రోజుకైతే తగ్గుముఖం పడుతున్నాయి. ఇక పండుగల సెలవులు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాతో పోటీగా చాలా సినిమాలే ఉన్నాయి కాబట్టి ఈ సినిమాకు ఆశించినంత స్థాయిలో రెస్పాన్స్ అయితే రావడం లేదు. ఇక బాక్సాఫీస్ వద్ద సైందో 5వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నదన్నది ఒక లుక్ ఇద్దాం. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ నటించిన సైందో మూవీ ఇక 5వ రోజు 4.7 కోట్ల మేర అయితే వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల బిజినెస్ అయితే నమోదు చేసుకోగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇంకా 26 కోట్లతో బాక్సాఫీస్ బరిలోకి అయితే దిగింది. ఇక ఇప్పట్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొట్టాలి అంటే చాలా కష్టంగానే కనిపిస్తుంది. అసలుకే ఇప్పటికీ పండుగ సందర్భంగా సెలవులు ఉన్నప్పటికీ కూడా చాలా మంది మంచి మంచి సినిమాలకు అయితే వెళ్ళిపోయారు. అయితే మిక్సిడ్ టాక్ దక్కించుకున్న ఈ సినిమాకి మరి ఏమాత్రం కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తీరుతుందన్న ఆలోచన అయితే సందేహంగానే మారింది. వచ్చే ప్రతి ఒక్క బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.